దేవరా. ఎన్నో అంచనాలతో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా అంతకు మించి పెద్ద సక్సెస్ అయింది. అంత నెగిటివ్ టాక్ వచ్చినా దాన్ని అధిగమించి మరీ మూవీ కలెక్షన్స్ ఊచకోత ఏంటో చూపించింది. అంత నెగిటివ్ టాక్ తో 500+ స్కోర్స్ ని కలెక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అంత నెగిటివ్ వచ్చినా ఆ నెగిటివ్ ఎన్టీఆర్ అన్న స్టార్డమ్ ముందు నిలబడలేకపోయింది. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దేవరా మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మళ్ళీ మూవీని చూసా. అయితే నాకు మూవీని చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. మూవీని చూసిన ప్రతి ఒక్కరు ఓన్లీ దేవరా ఎలా చనిపోయాడు, కొడుకే చంపాడా, లాస్ట్ లో వర కూడా చనిపోతాడా, కత్తితో ఎందుకు పొడుచుకున్నాడు అని ఇలా 2-3 క్వశ్చన్స్ ను మాత్రమే ఆలోచిస్తున్నారు. అయితే మీరు మూవీని ఓన్లీ పైన పైన మాత్రమే చూశారు. ఒక్కసారి మీరు మూవీలోకి దిగి చూస్తే మూవీలో మీకు కుప్పలు తెప్పలుగా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే బాహుబలిలో ఒక 50 ఉన్నాయి అనుకుంటే దేవరాలో ఏకంగా 150 ఉన్నాయి. నేను ఇక్కడ కంపేర్ చేయడం లేదు, అంటే అన్నట్టున్నాయా అని ఎగ్జాంపుల్ కి చెప్తున్నా. పార్ట్ 2 లో మనకి క్లారిఫై చేయాల్సిన క్వశ్చన్స్ పార్ట్ 1 లో చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు వీడియోని చూసాక ఒక్కటే అంటారు, ఏంటి ఇన్ని ఉన్నాయా అని. ఎస్, నిజంగానే చాలా ఉన్నాయి. అసలు వీటిని ఎవరు గమనించి ఉండరు, ఆలోచించి కూడా ఉండరు. మరి ఆ క్వశ్చన్స్ ఏవో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీని చూసిన వాళ్ళకైతే ఈ వీడియో బాగా అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా మూవీని చూడకపోతే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హై గైస్, వెల్కమ్ టు ద ఫిల్మ్ హాబిట్. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకసారి ఇది చూడండి. సర్లే, ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కొన్ని క్యారెక్టర్ పేర్లు అయితే గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది. మూవీ ఫస్ట్ లో సెంట్రల్ హోమ్ మినిస్టర్ చెప్పే పేర్లు దయా అండ్ యతి. దయా అన్న, దయా తమ్ముడు, యతి. వీళ్ళు ఎవరు మనకి మూవీలో చూపించలేదు, పేర్లు గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవరా అండ్ వరా, బైరా అండ్ రాయప్ప, కుంజరా అండ్ కొర, మురుగా అండ్ డిఎస్పీ తులసి, సింగప్ప అండ్ యతి గురించి తెలుసుకోవడానికి వచ్చిన ఆఫీసర్ పేరు టాస్క్ ఫోర్స్ హెడ్ శివం. ఈ పేర్లు అండ్ వ్యక్తుల్ని బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుడే నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది. మూవీ స్టార్టింగ్ లో సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చి దయా అని యతి గురించి చెప్తూ దయా ఎక్కడో ఉన్నాడు తెలియదు, యతి ఇక్కడే ఉండి మొత్తం చూసుకుంటున్నాడు అని చెప్తాడు. తర్వాత ఈ వరల్డ్ కప్ ఓపెనింగ్ సెరమనీ ఈవెంట్ లో దయా అండ్ యతి వీళ్ళిద్దరు ఏవో దారుణాలు చేయబోతున్నారు అని చెప్తారు. అసలు దయా అండ్ యతి వీళ్ళిద్దరు వరల్డ్ కప్ ఓపెనింగ్ సెరమనీ ఈవెంట్ లో ఏం చేయబోతున్నారు? సెంట్రల్ హోమ్ మినిస్టర్ దీంట్లోకి ఎంటర్ అయ్యాడు అంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు? ఇది కూడా మనకి పార్ట్ 2 లో తెలియాల్సి అయితే ఉంది. అండ్ తర్వాత అసలు ఈ దయా అండ్ యతి ఎవరు? మూవీని వీళ్ళతో స్టార్ట్ చేశారంటే మెయిన్ క్యారెక్టర్స్ అయి ఉండాలి. అయితే వీళ్ళిద్దరు ఎవరు, ఎందుకని వరల్డ్ కప్ ఈవెంట్ ని చెడగొట్టాలని అనుకుంటున్నారు? ఇది కూడా మనకి పార్ట్ 2 లో తెలియాల్సి అయితే ఉంది. తర్వాత యతి అనే వ్యక్తి సరుకు కోసం 3 నెలల కిందటే మురుగాని కలవడానికి వెళ్లాడని, వెళ్లిన వాడు తిరిగి రాలేదని, ఏమయ్యాడో ఎక్కడున్నాడో కూడా ఇన్ఫర్మేషన్ లేదు అని ఆఫీసర్ శివం కి దొరికిన వ్యక్తి చెప్తాడు. అయితే సరుకు కోసం వెళ్లిన యతి ఎందుకు తిరిగి రాలేదు, ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు? ఎందుకు? తనకి ఏమైనా జరిగిందా, లేదా చనిపోయాడా, చనిపోయేంటే ఎందుకు చనిపోయాడు, లేదా ఎవరైనా చంపారా, ఎందుకు చంపారు, అసలు తనకి ఏం జరిగింది అనేది కూడా మనకి పార్ట్ 2 లో తెలియాల్సి అయితే ఉంది. తర్వాత ఆఫీసర్ శివం డిఎస్పీ తులసి దగ్గరికి వెళ్తాడు. డిఎస్పీ తులసి ఎవరు గుర్తున్నాడు కదా, మర్చిపోయారా? ఎవరు తులసి? నాకు అర్థం కాలేదు అంకుల్. తులసి అల్లం అశ్వగంధ గల రెడ్ లేబుల్ నేచురల్ కేర్, రోజు తాగు అనారోగ్యానికి తక్కువ గురవుతారు. ఈయనే డిఎస్పీ తులసి. శివం డిఎస్పీ తులసి దగ్గరికి వెళ్ళినప్పుడు తన కాలు విరిగిపోయి ఉంటుంది అండ్ అలాగే తన ముఖం మీద ఘాటు కూడా ఉంటుంది. సింగప్ప దేవర స్టోరీ చెప్పేటప్పుడు డిఎస్పీ తులసి అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉంటాడు, మరి ఇప్పుడు తన ముఖం మీద ఘాటు ఎవరు పెట్టారు, తన కాలు ఎవరు ఇరగొట్టారు, దీనికి కూడా పార్ట్ 2 లో ఆన్సర్ తెలియాల్సి అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడే శివం డిఎస్పీ తులసి దగ్గరికి వచ్చి మురుగ చనిపోయాడు అని అంటాడు. ఇక్కడ మురుగానే స్మగ్లర్, సముద్రం మీద నుంచి కన్సైన్మెంట్ తెప్పించగలడం తెలిసి వచ్చాం, ఇక్కడికి వచ్చి చూస్తే అతను చనిపోయాడని చెప్తున్నారు. మనకి మూవీలో ఎక్కడ మురుగ చనిపోయినట్టు గాని తనకి అటాక్ జరిగినట్టు గాని చూపించలేదు. మూవీ మొత్తం కూడా మురుగ చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకు, ఎందుకు దేవుడా, చెడ్డవాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఇంత మంచిగా ఉన్నారు, మంచి వాళ్ళైన దేవరా వరాకి ఎందుకు, ఎందుకు ఇన్ని కష్టాలు? సో సాడ్. సింగప్ప చెప్పే కథలో మురుగ ఇంకా బతికే ఉన్నాడు, అయితే ఇప్పుడు ఎలా చనిపోయాడు, లేదా ఎవరైనా చంపారా, చంపి ఉంటే ఎవరు చంపారు, మురుగ యతి రాకముందే చనిపోయాడా, లేదా యతి మురుగ ఇద్దరు కలిసే జంట గోరింకల్లా చనిపోయారా, ఇది కూడా మనకి తెలియాల్సి అయితే ఉంది. తరువాత చిరువాత. అసలు సింగప్ప ఎవరు, ఎవరికి సంబంధించినాడు, ఆ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇక్కడ దారుణం ఏంటంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మూవీ ఎండ్ అయ్యే వరకు సింగప్పే కనబడతాడు, కానీ మనకి ఆ క్యారెక్టర్స్ డీటెయిల్స్ ఏంటో తెలియదు. ఎప్పుడు చూడు ఏదో కోల్పోయిన వ్యక్తిలా ఉంటాడు. ఎందుకు, ఏమైంది, కొంపదీసి సింగప్పకి లవ్ ఫెయిల్యూర్ అయిందా? మనం ఇప్పుడు చూస్తున్న సింగప్ప సింగప్ప కాదా? ఇప్పుడు మీరు చూస్తున్న అది అధికారం, వాడి కోపం, వాడి ప్రేమ సముద్రం. నువ్వెప్పుడు సమర్థాడుతావని కాపుదాసి
రంగి రెత్తు వచ్చి గొప్పమ్మను తొక్కినట్టు నా గుండె గొప్పమ్మను తొక్కి. నాకెందుకో డౌట్ కొడుతుంది సార్, సింగప్పే దేవరాని చంపేసింటాడని. నేను ఎందుకు ఇలా అన్నానంటే రంగస్థలం అండ్ భరత్ అనే నేను మూవీస్లో కూడా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్స్ మూవీ స్టోరీకి సంబంధం లేనట్టు ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చారు అన్నట్టు ఉంటుంది. కానీ చివరికి చూస్తే స్టోరీ మొత్తం ఈయనే నడిపించుంటాడు, మెయిన్ క్యారెక్టర్స్ నే ఈయనే లేపేసింటాడు. అసలు క్లైమాక్స్ లో రివీల్ చేసే వరకు ఎవరికి డౌట్ రాదు ప్రకాష్ రాజ్ గారు మెయిన్ విలన్ అని. కుంపదీస్ ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నారా? ఇది పక్కన పెడితే తర్వాత సింగప్ప శివంని సముద్రంలోకి తోలుకొని పోతాడు. అప్పుడు ఆ డైమండ్ రింగ్ ని ఆ స్కెల్టన్స్ దగ్గర పడేస్తాడు. అయితే అంత కరెక్ట్ గా సింగప్ప ఆ రింగ్ ని వాటి దగ్గర ఎలా పడేశాడు అంటే అవి అక్కడున్నాయని సింగప్పకు తెలుసు. అవి అక్కడున్నాయని తెలుసు అంటే అవి ఎవరువో, వాళ్ళని ఎవరు చంపారో కూడా సింగప్పకు తెలుసు అనమాట. అయితే వాళ్ళని ఎవరు చంపారు, దేవరానా వరానా లేదా ఇంకా ఎవరైనానా? అసలు ఆ స్కెల్టన్స్ ఎవరివి? ఆ స్కెల్టన్స్ ఎర్ర చంద్రం వాళ్ళవైతే చిచ్చితే ఎర్ర సముద్రం వాళ్ళవైతే కాదు, ఎందుకంటే అక్కడ ఆ స్కెల్టన్స్ కోట్స్ వేసుకుని ఉన్నాయి. సో వాళ్ళు ఎర్ర సముద్రం వాళ్ళైతే కాదు, బయట వాళ్ళే. బయట వాళ్ళైతే అసలు వాళ్ళు ఎవరు? ఎందుకని తాడు కట్టి మరీ నీళ్లలో పడేసి వాళ్ళని చంపారు? అసలు వాళ్ళు ఏం చేశారు, ఏం చేసినందుకు అంత ఘోరంగా చంపారు? అసలు వాళ్ళు ఎవరు అనేది మనకు పార్టీలో తెలియాల్సి అయితే ఉంది. కుంపదీసి ఎత్తి అండ్ ఎత్తి మనుషులు వీళ్ళేనా? తర్వాత ఇంటర్వ్యూల ఫైట్ లో దేవరా అందరినీ చంపుతాడు కానీ వాళ్ళ ఊరు వాళ్ళని చంపాడు. అందుకే సముద్రం మీదకి ఎక్కిన వాళ్ళను కూడా తన స్టైల్లో ఎక్సింబుల్ వేస్తాడే తప్ప ఎవరిని చంపాడు. అసలు ఇదంతా బైరాన్ని చంపితే మొత్తం ఆగిపోతుంది కానీ చంపడు, ఎందుకంటే వాళ్ళ ఊరి మనిషి. అలాగే ఇంటర్వెల్ ఫైట్ లో కూడా కురాని కన్నుకు పొడుస్తాడే తప్ప చంపడు, వదిలేస్తాడు. తర్వాత కుంజర్ని కూడా చంపడానికి పోయి వదిలేస్తాడు, పడవలోకి విసిరేస్తాడు. ఇద్దరిని చంపడు, మిగతా అందరినీ చంపేస్తాడు. కానీ ఆ ఫైట్ తర్వాత సముద్రం ఒడ్డున చూస్తే కురా మాత్రమే బతికి ఉంటాడు, కుంజర బతికి ఉండడు, చనిపోయి ఉంటాడు. ఎలా? ఆ ఫైట్ లో కుంజరాని దేవరా చంపలేదు, మరి ఎలా చనిపోయాడు? ఎవరైనా చంపారా? ఎవరు చంపారు? దేవరానే చంపాడా? దేవరా వాళ్ళ మనుషుల్ని చంపాడు, మరి ఎవరు చంపారు? ఇది కూడా మనకి తెలియాల్సి అయితే ఉంది. ఒకవేళ ఇలా జరిగిండొచ్చా, దేవరా కుంజరాని చంపడు, అవతలికి పడవలకి విసిరేస్తాడు. సో ఆ ఫైట్ అయిపోయాక దేవరా వచ్చి రాయి మీద కూర్చుంటాడు కదా, అప్పుడు ఏమైనా కుంజర చనిపోలేదు కాబట్టి తనకి మెలకువ వచ్చి లేచి వెనక నుంచి కిమ్మున పొడిచి ఉంటాడా? ఇక్కడ మీరు మళ్ళీ కామెంట్ చేస్తారు, బ్రో దేవరాకి కత్తితో పొడిచిన ముందరా వెనకాల కాదు అని. నాకు తెలుసు మీరు చాలా ఇంటెలిజెంట్ అని. కుంజర వెనక నుంచి పొడవడానికి రెడీ అయినప్పుడు పొడిచేటప్పుడు దేవరా సడన్ గా ముందరకు తిరిగింటాడేమో, అప్పుడు కత్తివేటు ముందర పడిండొచ్చేమో. సో అప్పుడు దేవరాని పొడవగానే దేవరా ఏం చెయ్యలేని పరిస్థితుల్లో కుంజరాని చంపేసిండొచ్చు. తర్వాత వరా వచ్చి వాళ్ళ నాన్నని చూసి ఏమైంది నాన్న అని అనగానే దేవరా జరిగిందంత చెప్పి ఇక నుంచి నువ్వే ఈ ఎర్ర సముద్ర ప్రజల్ని చూసుకోవాలని, చెడు పనుల కోసం సముద్రం ఎక్కితే నువ్వే వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి మాట తీసుకుని దేవరా చనిపోయి ఉండొచ్చు. అప్పుడు వర ఆ రాయి మీద అది రాసి ఈ కథను తల్లి ఉండొచ్చు. ఇది నేను చెప్పిన విషయం కాదు, వాతావరణ శాఖ చాలా బాగా పరిశోధన చేసి చెప్పిన విషయం. ఓకే మంచిది, వార్తలు ఇంతటితో సమాప్తం. ఇంటర్వెల్ ఫైట్ అయిపోయాక సింగప్ప ఇలా అంటాడు, కానీ బైరా ఇచ్చిన ధైర్యంతో కొందరు ఇంకో తూరి సముద్రం ఎక్కినారు. సముద్రం మధ్యలో పుట్టుకొచ్చిన తుఫాను మాదిరి ఎగబడినాడేమో దేవరా. సగం ప్రాణాలతో ఒడ్డుకు కొట్టుకొచ్చిన మనుషుల్ని చూసి ఈ కొండకి గుండె జారినాది. సింగప్ప మాటల ప్రకారం ఇంటర్వెల్ ఫైట్ అయిపోయాక 2 సంవత్సరాల తర్వాత మళ్లీ సముద్రం ఎక్కిన వాళ్ళని దేవర వాళ్ళ మీద ఎగబడి సగం ప్రాణాలుగా చేశాడు అని చెప్పాడు సింగప్ప. అయితే మనకి మూవీ ప్రకారంగా దేవర ఇంటర్వెల్ ఫైట్ లోనే చనిపోయాడు. సో మళ్లీ 2 ఏళ్ల తర్వాత వెళ్లిన వాళ్ళని సగం ప్రాణాలుగా చేసింది ఎవరు? వరా అంటారా? వరా ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు ఇంకా చిన్న పిల్లోడే, 2 ఏళ్లకి పెద్దవాడేమీ కాడు. సో వరా కూడా వాళ్ళని కొట్టలేదు, మరి వాళ్ళని సగం ప్రాణాలుగా చేసింది ఎవరు? దేవరానేనా? దేవర బ్రతికే ఉన్నాడా? దేవర చనిపోయినట్టు చూపించారు కదా, చనిపోలేదా? అంటే పార్టీలో దేవర మళ్ళీ వస్తాడా? ఒక్క నిమిషం, దేవరా బ్రతికే ఉంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అప్పుడు ఎందుకు రాలేదు? రావచ్చు కదా. ఎందుకని వరా ఒక్కడే ఫైట్ చేశాడు? దేవరా రావచ్చు కదా, ఎందుకు రాలేదు? దేవరా బ్రతికే ఉంటే సింగప్ప దేవరా చనిపోయాడని దేవరా వైఫ్ కి అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తాడు? అసలు సింగప్పకి దేవరా చనిపోయాడని ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? దేవరా బ్రతికే ఉంటే దేవరా చనిపోయాడని దేవరా వైఫ్ కి అబద్ధం ఎందుకు చెప్పాలి? అంటే సింగప్పకు కూడా కన్ఫర్మ్ గా తెలియదా? మరి ఎవరు చెప్తే సింగప్పకి దేవరా చనిపోయాడని తెలుసు? ఒకవేళ సింగప్పే డైరెక్ట్ గా దేవరా చనిపోవడం చూశాడని అనుకుందాం. దేవరా చనిపోవడం చూశాడు కాబట్టే దేవరా వైఫ్ కి దేవరా చనిపోయాడు అని చెప్పాడనే అనుకుందాం. మరి ఇంటర్వెల్ ఫైట్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత సముద్రం మీదకి ఎక్కిన వాళ్ళని సగం ప్రాణాలుగా చేసింది ఎవరు? ఇది దేవరాని చేసి ఉంటే సింగప్ప తప్పు చెప్పినట్టు, సింగప్ప చెప్పింది నిజమే అయితే వీళ్ళని సగం ప్రాణాలుగా చేసింది ఎవరు? ఇవి కూడా మనకి పార్టీలో తెలియాల్సి అయితే ఉంది. తర్వాత దేవరా ఫైట్ చేసిన స్థలం దగ్గరికి దేవరా కొడుకైన వరా దేవరా దగ్గరికి ఎలా వచ్చాడు? తనకి ఎవరైనా చెప్పారా? చెప్పి ఉంటే ఆ చెప్పిన వాళ్ళు ఎవరు? అక్కడికి వరా మాత్రమే కాకుండా వరాకి చెప్పిన వాళ్ళు కూడా వరతో పాటు దేవరా దగ్గరకు వచ్చారా? ఆ వచ్చిన వ్యక్తి సింగప్పేనా? సింగప్ప అయితే తనకి ఎవరు చెప్పినట్టు? ఇవి కూడా మనకి
పార్టులు తెలియాల్సైతే ఉంది. తర్వాత మూవీ లాస్ట్ లో బైరా వరాని తను పెంచిన పిల్లలందరినీ దేవరాని చంపడానికి సముద్రం మీదకి పంపిస్తాడు. అప్పుడు కూడా వర అక్కడ తనతో పాటు వచ్చిన వాళ్ళని ఎవరిని చంపడు, ఓన్లీ దేవరా చేసినట్టు ఎక్స్ సింబుల్ వేసి గాయాలు మాత్రమే చేస్తాడు. ఎందుకంటే గ్రామస్తులందరికీ దేవరా ఉన్నట్టు భయం పుట్టించడానికి, ఎవరికి అనుమానం రాకూడదని తను కూడా వీపు మీద కత్తితో పొడుచుకుని ఎక్స్ సింబుల్ లాగా వేసుకుంటాడు. అంతే తప్ప తను చనిపోడు, తనతో వచ్చిన వాళ్ళు కూడా చనిపోరు, అందరూ బతికే ఉంటారు, వరా కూడా బతికే ఉంటాడు. మరి వర పార్ట్ టూలో ఏం చేయబోతున్నాడు? సరుకు దింపించుకోవడానికి వచ్చిన ఎత్తి చనిపోయాడు అని చెప్పారు, చంపింది వరానేనా? ఆ స్కెలిటన్స్ ఎతి అండ్ వాళ్ళ మనుషులవేనా? ఇదే మనకి పార్ట్ టూలో చూపించబోతున్నారా? ఎతిని చంపినందుకు వాళ్ళ అన్న దయ పగ తీర్చుకోవడానికి వస్తాడా? మెయిన్ విలన్ ఈ దయానేనా? ఇది కూడా మనకి పార్ట్ టూలో తెలియాల్సైతే ఉంది. సో ఇన్ని ఆన్సర్ లేని క్వశ్చన్స్ పార్ట్ వన్ లో ఉన్నాయి. ఇన్ని క్వశ్చన్స్ కి మనకి పార్ట్ టూలో ఆన్సర్ తెలియాల్సైతే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని ఉన్నాయి. ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని డౌట్స్ ఉన్నాయి మనకి పార్ట్ టూలో రివీల్ చేయాల్సినవి. అసలు వీటిని ఎలా చూపిస్తారు, ఎలా చూపించబోతున్నారు, ఎలా ఉండబోతుందని వీటన్నిటి గురించి ఆలోచిస్తుంటేనే మైండ్ వేడెక్కిపోతుంది. అందరూ పార్ట్ టూలో ఓన్లీ వర ఎందుకు దేవరాని చంపాడు అనే దాన్ని ఒకటే ఆలోచిస్తున్నారు. బట్ మూవీలోకి డీప్ గా వెళ్ళిపోతే చాలా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి. పార్ట్ టూ స్టోరీ పాయింట్స్ ని ఆలోచిస్తే పార్ట్ టూలో చాలా ట్విస్ట్లు అండ్ సర్ప్రైజ్లు ఉన్నాయని మనకి బాగా అర్థమవుతుంది. అవి కూడా ఎవరు గెస్ట్ చేయలేనివి. ఒకటో రెండో గెస్ట్ చేయగలరు, గానీ గెస్ట్ చేయలేనివి చాలా ఉన్నాయి. కొరటాల గారిని చాలా తక్కువ అంచనా వేశారు. బట్ పార్ట్ టూలో మనకి చూపించడానికి కొరటాల గారు చాలా అంటే చాలా సర్ప్రైజ్లు అండ్ ట్విస్ట్లు దాచి ఉంచారు. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలో. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకటొకటి రివీల్ చేసుకుంటూ ఎంగేజింగ్ గా చూపిస్తే దేవర పార్ట్ వన్ కంటే డబుల్ కాదు త్రిబుల్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. దేవర పార్ట్ టూ, పార్ట్ వన్ నే 500+ స్కోర్స్ ని కలెక్ట్ చేస్తే పార్ట్ టూలో ఇంత మాస్ టఫ్ ఉంది, ఒక రేంజ్ లో ఉండబోతుంది అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. మరి కొరటాల గారు కూడా అదే రేంజ్ లో మూవీని తీస్తే పార్ట్ టూ ఈసారి పెద్ద విధ్వంసమే క్రియేట్ చేసేలా ఉంది. చూద్దాం మరి పార్ట్ టూ ఎలా ఉండబోతుందో. అండ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి ఉంది. ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు ఫైట్ అయిపోయాక దేవర వచ్చి రాయి మీద కూర్చుంటాడు. అప్పుడు ఇక్కడున్న చెట్టు బాగానే ఉంటుంది, కానీ క్లైమాక్స్ లో దేవర చనిపోయింది చూపించినప్పుడు చెట్టు తగలబడిపోతూ ఉంటుంది. దాన్ని ఎవరు అంటించారు? ఎవరు? కొంపదీసి అదేనా? అదేనా? నిజంగా అదేనా? నిజంగా అదే అయితే మాత్రం అందరి ఫీజులు ఎగిరిపోతాయి, ఇది మాత్రం పక్క. 2022 డిసెంబర్ 17 ఒక సినిమాలో ఒక హీరో చెట్టును అంటిస్తాడు. దాంట్లో ఏముంది, అక్కడ ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి, దాంట్లో ఒకటి చెట్టు మీద పడి ఉంటుంది, మంటలు వచ్చింటాయి, అంతే సింపుల్. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. సో గైస్, ఇది వీడియో అయితే. వీడియో మీకు ఎలా అనిపించిందో అండ్ మూవీలో ఇంకా నేను చెప్పనివి పార్ట్ టూలో ఆన్సర్ ఇవ్వాల్సిన క్వశ్చన్స్ ఇంకేవైనా ఉంటే మీరు వాటిని కనిపెట్టింటే కామెంట్ చేయండి. ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే, డౌట్స్ కాదు. ఓకే, డౌట్స్ అయితే కోట్లలో ఉంటాయి, నాకు కూడా చాలానే ఉన్నాయి. రాజప్పే దేవరాని చంపి ఉంటాడని, దేవరాకి పొడిచినప్పుడు సముద్రం మీదకి వెళ్లి అక్కడ ఆఫీసర్ సాయం తీసుకుని అసలు ఈ ఆయుధాలన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయని తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్లి ఉంటాడని, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి చెప్పాలంటే. మనం ఇప్పుడు చూసిన వీడియో కోసమని మూవీని ఒక 4-5 సార్లు చూసి ఉంటాం. ఈ ప్రాసెస్ లో నాకు మూవీలో చాలా మిస్టేక్స్ అండ్ చాలా మంచి మంచి డీటెయిల్స్ అయితే కనిపించాయి. వాటి గురించి కూడా వీడియో చేద్దామని అనుకుంటున్నా. మరి మీరు ఓకే అంటే వీడియో చేయండి బ్రో అని కామెంట్ చేసి నాకు ధైర్యాన్ని ఇచ్చారంటే వీడియోని మొదలు పెడతా. అంతా మీ చేతుల్లో ఉంది, మరి చెయ్యాలో వద్దో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోస్ ని ఎన్నో చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో త్వరలో చాలానే రాబోతున్నాయి. మరి ఆ వీడియోస్ ని కూడా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆలోచి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఎన్టీఆర్ గారు కష్టమైన డాన్స్ స్టెప్పులు కానీ లెంతీ లెంతీ డైలాగ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ ఎన్టీఆర్ గారు సింగిల్ టేక్ లో ఎలా చేయగలుగుతున్నారు, దానికి రీజన్స్ ఏంటి అని ఒక వీడియో చేశాం. ఆ వీడియోని చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఐకార్డ్ లో ఇస్తా, చూసేయండి. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరు నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.